పేదల కళ్ళల్లో సంతోషం చూడడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలో పలు అభివృద్ది పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తొలుత తాటిపర్తిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. అనంతరం పొదలకూరులో ముస్లింల శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశ సభలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సర్వేపల్లి నియోజకవర్గంలో చేపడుతోన్న అభివృద్ధిని అడుగడుగునా సోమిరెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తున్నారని చెప్పారు. టీడీపీ నాయకులు పేదల హక్కులను హరించే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డిని తనను ఆశీర్వదించి సంపూర్ణమైన ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించి తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో మీ దగ్గర కొంతమంది దగ్గర ఓట్లు వేయించుకుని ఓడిపోయినటువంటి సోమిరెడ్డి నిద్ర లేస్తే ఏదో ఒక విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అసెంబ్లీ ఉన్నది, ఈ రోజు అసెంబ్లీ అయిన వెంటనే ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు రోజుల సమయం ఉన్నా సరే నా కుటుంబ సభ్యులు లాంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అండగా నిలవాలి, వాళ్ళతో మమేకం కావాలి, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవాలి, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రావడం వచ్చిన వెంటనే వాస్తవానికి పాపం ఇది వీళ్ళని నేను చెప్పాను. మత పెద్దలు పెద్దలు చాలామంది ఉన్నారు పాపం. మా తండ్రి కాలం నుంచి మాతో పాటు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి పాపం. అబ్బాయి లాంటి భయ లాంటి వాళ్ళు సలీం లాంటి వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు పాపం. అందుకని ముఖ్యంగా పాపం మా మతవాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ముస్లింల అభివృద్ధి కోసం పనిచేయండి అని చెప్పి పడిగేటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ఒక్కరోజు వస్తే ఈ ఒక్కరోజు నేను రాలేనేమో అన్నా కూడా సరే లేదు, మీ చేతుల ద్వారా అనేది శంకుస్థాపన చేయాలని చెప్పి పాపం నన్ను కోరుకున్నారు. కాబట్టి నా కోరిక తప్పనిసరిగా ఎవరైతే వ్యక్తులు ఈరోజు నేను మంజూరు చేశాను, ఇదేం గొప్పతనం అని అనుకోవడం లేదు, నా బాధ్యతగానే భావించాను. అయినా సరే మీ చేతులు కూడా మీరు శంకుస్థాపన చేస్తే బాగుంటుందని చెప్పి కోరిన మీదట వాళ్ళ కోరికను కాదనలేకనే ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం తప్పనిసరిగా మరలా చెప్తున్నాను. కుటుంబాలకు సంబంధించినటువంటి అన్ని విధాల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తుంది, అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం కట్టుబడి పనిచేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ పొదలకూరులో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి రోడ్డు పని పట్టించుకునేటువంటి నాదుడు లేకపోతే గతకులమయమైతే దాదాపుగా రెండు దశాబ్దాలు పూర్తయితే ఈరోజు దానికి సంబంధించి పట్టించుకున్న నిర్మాణ పనులు చేయడం కానీ ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి పొదలకూరుకు సంబంధించి ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ ఈ ప్రాంతం పట్ల అవగాహన ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. తప్పనిసరిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది రాబోయేటువంటి రోజుల్లో గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రజల సంక్షేమమే జయంగా పనిచేస్తాం. మీరందరూ కూడా భాగస్వాములే, మీ సూచనలు సలహాలతో మీరు నడిపించండి అని చెప్పి కోరుకుంటూ ముస్లిం మత పెద్దలకి ముస్లిం పెద్దలందరికీ ఈరోజు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా జరిపించినందుకు, శంకుస్థాపన కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా జరిపించినందుకు ముస్లిం యువతకి ముస్లిం పెద్దలకి ప్రతి ఒక్క ముస్లిం కుటుంబానికి ముస్లిం సోదరి సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి మంజూరు చేయండి అని చెప్పి కోరడం, దాని మీద ఈరోజు 26 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి దాన్ని శంకుస్థాపన చేస్తున్నటువంటి సందర్భంలో ముస్లిం సోదరులందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని చేపట్టడం చేసినందుకు ముస్లిం సోదరులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇవన్నీ సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు. ఎంతోమంది పెద్దలు మత పెద్దలు అనేక సందర్భాలలో ఈ గ్రామానికి సంబంధించి పెద్ద పట్టణం, అధికంగా ముస్లిం జనాభా ఉండేటువంటి గ్రామం అయినా కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు ముస్లింలకు సంబంధించి అని చెప్పి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో నా దగ్గరికి వచ్చిన అడిగిన వెంటనే అంచనాలు తయారు చేయించండి అని చెప్పాం. అధికారులు అంచనాలు తయారు చేశారు, 26 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయమని చెప్పి కోరడం, నిధులు మంజూరు చేయించి ఈరోజు దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ముస్లిం కుటుంబాలకు సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఇటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. అన్ని వర్గాలకు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిచేటువంటి పరిస్థితి. ఈరోజు మైనారిటీలకు ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకోవడం తప్ప ముస్లింకి ఏదన్నా మేలు జరిగింది ముస్లిం కుటుంబాల గురించి ఆలోచన చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని చెప్పుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తున్నాను. ముస్లిం మైనారిటీకి 4% రిజర్వేషన్లు ఇచ్చిన ముస్లిం మైనారిటీల రాజ్యాధికారం వైపు నడిపించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవిచ్చిన ముస్లిం మైనారిటీలను గౌరవించాలనేటువంటి ఆలోచన చేసిన
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు ముస్లిం మైనారిటీలను ఈరోజు అప్పును చేర్చుకుని ఆ వర్గాలకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నారు. దానిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ముస్లిం కుటుంబాలకు అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి బరిల్ గ్రౌండ్ నిర్మాణానికి అయితే ఇతరత్ర అవసరాలకు అయితే తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అన్ని విధాలు అండగా నిలవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ముస్లిం సోదరులందరినీ కోరుకునే ఒకటి, ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి అనేక మంది ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యం ఉంది. అనేక మంది ఇప్పటివరకు ఇక్కడ అనేక సందర్భాల్లో మీరు అనేక మంది నాయకుల దగ్గరికి వెళ్ళి అడిగి ఉంటారు మాకు సంబంధించినటువంటి పనులు పెండింగ్ ఉన్నాయి చేయండి అని. ఆ రోజు మిమ్మల్ని లక్ష్య పెట్టలేదు అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులు ఓట్లు దండుకోవడం వెళ్ళిపోవడం తప్ప ఈ ప్రాంత ప్రజల పట్ల అవగాహన